మొదటి సమూయేలు గ్రంథము 12:24 నేనే చదువుతాను. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. చిన్న మాట, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ కొత్త సంవత్సరపు తొలి దినాన ప్రారంభములో, నూతన సంవత్సరపు ముంగిట్లో మేము ఈ ఆరాధన కూటము జరుపుకుంటూ ఉండగా మీరు మాతో మాట్లాడాలి ప్రభువా. మీరు మా నుండి ఏమి కోరుచున్నారో మాకు తెలియజేయండి, ఆ ప్రకారము బ్రతుకుటకు మాకును కృపదా ఇచ్చేయండి. నా తండ్రి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని మీరు జీవింపజేయండి. మీ శిల్వ రక్తముతో మమ్మను కడిగి శుద్ధీకరించి ఆశీర్వదించి నీ వాక్యమని అగ్నిచేత, నీ పరిశుద్ధాత్మ అగ్నిచేత మమ్మను కాల్చి మాలోని కల్మషమంతా పారద్రోలి పుటము వేయబడ్డ బంగారముగా చేయండి. మీ దాసునికి మానసిక ఏకాగ్రత, చిత్తశుద్ధి, మనోనిబ్బరము, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా దయచేయండి. మీ దాసుని మీరు వశపరుచుకోండి, ఆత్మవశునిగా చేయండి. మీ దాసుని మీ శిలువ రక్తముతో కడిగి శుద్ధీకరించి నీ తైలము పోసి అభిషేకించి మీ దాసుని నోట నీ మాటలుంచి నాతో మాతో మాట్లాడమని, అందరితోనూ మాట్లాడమని, అందరికీ కనబడమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రిలారా, మొదటి సమూయేలు గ్రంథము 12:24 బాగా మనకు చిరపరిచితమైనటువంటి వచనం. దేవుడు మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని అన్నాడు. తలంచుకొని అక్కడ కామా ఉంది, ఫుల్ స్టాప్ లేదు. ద సెంటెన్స్ ఈజ్ నాట్ ఎట్ కంప్లీటెడ్ తలంచుకొని ఇన్కంప్లీట్ సెంటెన్స్ అక్కడ ఆగిపోకూడదు, అక్కడ ఆగిపోకూడదు. దేవుడు మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేసానో ఆలోచించినప్పుడు మీలో ఒక స్పందన రావాలి, ఒక ఎఫెక్ట్ రావాలి, ఒక ఫలము రావాలి. అదేమిటో అక్కడ చెబుతున్నాడు. మీరు దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలు, మేళ్ళు, ఉపకారములన్నిటినీ మీరు తలంచుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది నిష్కపటులై ఉండాలి. పూర్ణ హృదయముతో ఆయనను సేవించవలె అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ దినాన దేవుని సన్నిధిలో మనము మనల్ని మనం పరీక్షించుకుందాం, ఒక పాఠం నేర్చుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. భక్తి జీవితంలో మనము చేస్తున్న కార్యక్రమములు ఎలా చేస్తున్నాం? పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయముతో. దేవునికి పూర్ణ హృదయం కావాలండి. దేవునికి ఏదో అరకొరగా ఇవ్వడం కాదు, దేవునికి ఏదిచ్చినా సంపూర్ణంగా ఇవ్వాలి. మనసిస్తే సంపూర్ణంగా ఇవ్వాలి, శరీరం ఇస్తే సంపూర్ణంగా ఇవ్వాలి, కానుక ఇచ్చినా సంపూర్ణంగా ఇవ్వాలి. బైబిల్లో ఉన్న దేవుడు అంటే చాలామందికి ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన హృదయమును లక్ష్య పెట్టువాడు.
ఏమి చేస్తున్నావు అనేది పట్టించుకోవడం కంటే ఎందుకు చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, ఈ పని వెనుక నీకున్నటువంటి ఆలోచన ఏమిటనేది పట్టించుకునే దేవుడు ఆయన. అన్ని మతాలలోనూ భౌతిక కార్యకలాపాల మీద ఎక్కువ శ్రద్ధ, ఇలా చెయ్యండి ఇలా చెయ్యండి ఇలా చెయ్యండి. కానీ బైబిల్లో ఉన్న దేవుడు మన హృదయమును ఆయన లక్ష్య పెడుతూ ఉన్నాడు. మీరు చేసే కార్యక్రమాలు బాగానే ఉన్నాయి బాబు, ఆ విషయంలో నేను మిమ్మల్ని గద్దించుటలేదు అనేశాడు. మత్తయి సువార్త 15:7 చూడండి, 7వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము దూరముగా ఉన్నది. హృదయము దూరంగా ఉన్నది, వారి స్తుతిలో ఏమి తక్కువ లేదు. బలంగా పాటలు పాడుతున్నారు, బలంగా ఆరాధిస్తున్నారు, బట్ హార్ట్ ఈజ్ ఎల్సెవేర్, ఎక్కడో ఉంది హృదయం. అలాగ సైతాను నిన్ను డ్యామేజ్ చేసేసాడు అంతే. సాతాను నిన్ను నష్టపరిచాడు. సాతాను బహు యుక్తిపరుడు. మీరు స్తుతి మానరు కదా, చెయ్యండి చెయ్యండి, స్తుతి చెయ్యండి, ఎంతన్నా చెయ్యండి, కానీ మీ హృదయం ఇంకెక్కడో ఉండేటట్టు చేస్తానని వాడు మనల్ని 2 ముక్కలుగా విడగొట్టేశాడు. అన్నీ బాగానే ఉన్నాయి, నేను ఆ విషయంలో మిమ్మల్ని ఏం గద్దించట్లేదు అన్నాడు దేవుడు. 50వ కీర్తనలో 8వ వచనం. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, అవి నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నిత్యము దేవుని ముందు మన బలులు కనబడుతున్నాయి, మన సేవ కనబడుతుంది, మన కానుకలు మన సమర్పణ ఆయన కళ్ళ ముందే కనబడుతుంది. ఐఎమ్ నాట్ రెబ్యూకింగ్, ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ అబౌట్ యువర్ ఆఫరింగ్స్ ఆర్ యువర్ సర్వీస్. నీ సేవ నీ కానుకల విషయంలో ఏమి నాకు ఫిర్యాదు ఏమి లేదు, బాగానే ఉంది. ఏ విషయంలో గతిస్తున్నాడు, కానుకలు బాగున్నాయి, సేవ బాగుంది, కానీ హృదయం ఎక్కడికో వెళ్ళిపోయింది. జరుగుతున్న కార్యక్రమం బట్టి ఎక్కడికి వెళ్ళిపోయి మైండ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ప్రిలారా, సైతాన్ గాడికి దొరికిపోవద్దు. వాడితో మనం ఫుట్బాల్ ఆడుకోవాలి, వాడు మనల్ని ఫుట్బాల్ ఆడొద్దు. మన సేవ మన స్తుతి మన ఆరాధన దేవుడు అంగీకరించాలంటే చేసే పని మీదనే మనసు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తుతించేటప్పుడు మనస్సు పెట్టి స్తుతించాలి. వాక్యం విన్నప్పుడు మనస్ఫూర్తిగా వినాలి. వాక్యాన్ని ధ్యానించినప్పుడు పూర్ణ హృదయముతో ధ్యానము చేయాలి. ప్రియులారా, ఎక్కడెక్కడో మనం మనస్సు అక్కడిక్కడ లోక సంచారానికి పంపించొద్దు. దయచేసి లూకా సువార్త 8:15 మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని విని. అంటే వినేటప్పుడు ఎట్లాంటి మైండ్తో వింటున్నారు అనేది దేవునికి కావాలి. సుమా చూసారా, మీరు ఎలాంటి మనస్సుతో వింటున్నారు అనేది దేవుడు పట్టించుకుంటున్నాడు. వింటున్నాము మంచిదే, కానీ ఎలాంటి మనస్సుతో వింటున్నాము. దేవునికి మన మనస్సు కావాలి. ఎలా వింటున్నాము, ఏం వింటున్నాం, ఎట్లాంటి మనస్సుతో, దేవుడు చాలా జాగ్రత్తగా మన హృదయమును పట్టించుకునే దేవుడు. అందుకే అక్కడే ఉంది చూడండి, ఆ లూకా 8:15లోనేమో యోగ్యమైన మంచి మనస్సు అన్నాడు. 8:15లో యోగ్యమైన మనస్సుతో వినాలన్నాడు. 8:18లో ఏమన్నాడంటే మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడు. హౌ యు లిసన్, యువర్ మైండ్
మస్ట్ బికమ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ గాడ్. నీ మనస్సు దేవునికి ఇచ్చేయాలి. మనస్సును అప్పగించా, వాక్యం వినేటప్పుడు ఏడు సేవలే నాకు తెలియదా పెద్ద ఏంటో చెప్పు వచ్చాడు అని మనస్సులో దిక్కులు చూసినా సరే దేవుడు పట్టించుకుంటాడు. కొంతమంది దిక్కులు చూడరు, మంచి గుడ్లప్పకి అట్లాగే చూస్తారు, కానీ మైండ్ ఎక్కడెక్కడికో పోతూ ఉంటుంది. బోధకుడు అనుకుంటాడు, అబ్బా ఎంత కాన్సన్ట్రేషన్ అండి ఈ బ్రదర్కు ఈ సిస్టర్కు. కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోతారు, మీరు చూశారో లేదో. చాలామంది అలాగా ప్రసంగాన్ని వింటూ నిద్రపోతారు. నిద్ర అనేది అక్షరాల నిద్ర కాదు, మనస్సు అనేది నిద్రపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీరు ఎలాగు వినుచున్నారు? మన వాక్యము విన్నా సరే మనము మంచి మనస్సుతో వినాలి. పూర్ణ మనస్సు, హల్లెలూయా, పూర్ణ హృదయము, పూర్ణమైన మనస్సు యథార్థముగా ఆరాధించాలి. పూర్ణ హృదయముతో మన ప్రభువును మనము ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కారణమేమిటి అంటే ఆయన అద్వితీయుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అద్వితీయుడైన దేవుడు కనుక మనం పూర్ణ హృదయముతో ఆరాధించాలి. మత్తయి సువార్త 22:36-37 ధర్మశాస్త్రములు ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తుతించినా, ప్రార్థించినా, సేవించినా మనం మొత్తం 100% కాన్సన్ట్రేషన్తో మనం చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మీకు ఎన్నెన్ని గొప్ప కార్యములు చేసెనో తలంచుకొని భయము కలిగి భక్తి కలిగి ఆయనను సేవించవలెను. పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధించవలేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రిలారా, పోయిన సంవత్సరం అంతా కూడా దేవుడు మన కొరకు చేసినటువంటి మేళ్ళన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక విషయం గమనించాలి, దేవుడు మనకు గొప్ప మేలు చేశాడు. దేవుడు చేసే మహా అద్భుత కార్యాలు ఏమిటంటే, అడిగినది ఇచ్చుట ఒక అద్భుత కార్యం, ఇవ్వకపోవడం ఇంకొక అద్భుత కార్యం. ఇది ఇంకా పెద్ద మిరకిల్ అని చెప్తున్నా నేను, సీరియస్గా చెప్తున్నా. దేవుడు మనం అడిగింది ఇవ్వనప్పుడు మరింత బలమైన గొప్ప కార్యాన్ని ఆల్రెడీ చేస్తున్నాడు ఆయన. అదేంటో తెలుసా? అడిగినదల్లా ఇస్తూ పోయినప్పుడు, తలుచుకున్నదల్లా అడిగిందల్లా టకాలు మన పైనుంచి ఊడిపడుతున్నట్టు, అన్ని బంగారు మూటలు, వజ్రాలు, వైఢూర్యాలు, భోజనం, పంచభక్ష పరమాన్నాలు, ధనము, కనకము, వస్తువులు, వాహనాలు అన్ని బాగానే సమకూడుతున్నప్పుడు దేశంలో అందరూ భక్తిగానే ఉంటారు, అందరూ భజన చేస్తారు. అడిగిందల్లా వచ్చినంతసేపు అందరూ దేవునికి జేజేలు కొడుతూనే ఉంటారు. కానీ అడిగినది రాలేదనుకోండి, ఆశించింది దొరకలేదు అనుకోండి, సమస్య తీరలేదు అనుకోండి, పరిష్కారము కాలేదనుకోండి, అప్పుడు సహజమైనటువంటి వెంటనే వచ్చే ఒక ప్రతిస్పందన ఏంటంటే, దేవుడు నాకేం చేశాడు, ఈ దేవుణ్ణి నేను ఇప్పుడు ఎందుకు కొలవాలి, ఎందుకు ఆరాధించాలి, ఎందుకు పూజించాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఏంటి లాభం అనే విసుగు, విముఖత వస్తుంది. అప్పుడు అసలైన అద్భుతం జరుగుతుంది. ఆయన మనం అడిగినది ఇవ్వకపోయినప్పుడు ఆయనను వదిలేసి మనము వెళ్ళకుండా విశ్వాసమందు స్థిరంగా నిలబడము లాజరు సమాధి నుంచి లేచినంత అద్భుతం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చెబుతున్నాను, మనము చర్చి కట్టుకోలేకపోయాం. చర్చి కట్టుకోలేకపోవడం అనేది బాధాకరమే, కానీ సంతోషకరం ఏంటంటే మనకు ఒక నికరమైన నిలకడగా ఉన్నటువంటి ఆరాధనా స్థలము లేకపోయినా
సంఘము చెదిరిపోలేదు, సంఘాన్ని మనము మోసుకొని వెళ్ళిపోలేదు, వైండప్ చేయలేదు. ఇంకా రోజు రోజు కొత్త ఆత్మలు వస్తున్నారు, సంఘం పెరుగుతుంది, సంఘాల సంఖ్య పెరుగుతుంది, విశ్వాసుల నంబర్ పెరుగుతుంది, ఆత్మీయంగా పెరుగుతున్నాం. ఖండాంతరాలకు మన సాక్ష్యము విస్తరించింది ప్రియులారా. ఇవాళ అగాపే సంపూర్ణ సువార్త సంఘం అంటే అమెరికాలో ఇతర దేశాల్లో ఏమనుకుంటానంటే ఎంత పెద్ద దేవాలయం ఉన్నదో అనుకుంటున్నారు. పెద్ద గోపురము, గంట, ఎలక్ట్రిక్ ఆర్గను, చాలా మంచి ఫర్నిచరు, చలవరాతి మీద ఊహించుకుంటున్నారు. మనం ఉండేదేమో ఏదో టెంట్ కింద, షామ్యానా కింద ఎక్కడో ఆరాధన చేసి. మీరా అగాపే సంఘం అంటే మరి అంత దూరానికి ఎలాగ వచ్చింది మీ సాక్ష్యము, మీ సందేశం? ఇదొక అసాధ్యమైనటువంటి కార్యం, దేవుడు సాధ్యపరిచాడు. దేవుని బిడ్డలారా, మనం అడిగినది దేవుడు ఇవ్వనప్పుడు అడిగింది దొరికిన దానికంటే గొప్ప అద్భుతం. మనమందరము విశ్వాసంలో కొనసాగటమే ఒక అద్భుతం. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని సేవలో ఇంకా పరిగెత్తడమే ఒక అద్భుతం. ఎన్ని గొప్ప కార్యాలు చేశాను అంటే స్వస్థతలు ఇచ్చాడు, అన్న వస్త్రాలు ఇచ్చి పోషించాడు, ప్రయాణాల్లో కాపాడాడు. అంతకన్నా మించి మన విశ్వాస యాత్రలో మనల్ని తొట్టిల్లకుండా కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనల్ని 2014 ప్రవేశపెట్టాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీలో ఒక్కరికైనా అనిపించిందా ఏం సేవ, ఏం సంస్కరణ, దిద్దుబాటు ఎందుకు, సిద్ధాంతం ఎందుకు, వద్దులేండి, ఏదో మనం మామూలు సంఘం అయిపోదాం అని అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండి. ప్రతి ఒక్కరికి మైండ్లో ఏముందంటే మనం అనుకున్నది సాధించాలండి, సర్వ ప్రపంచానికి మన సందేశం అందించాలి అని ప్రతి ఒక్కరిలో అగ్గి మండుతూ ఉందండి. దిస్ ఈజ్ ద మిరకిల్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం కలిగినగాక. దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఏంటంటే అగ్గి నానాటికి ఎక్కువైపోతూ ఉంది. కష్టాలుండని, అప్పులుండని, బాధలుండని దాన్ని మనం పట్టించుకోము. మనకు కావలసింది సత్యము లోకమంతట వ్యాపించాలనే అగ్నిజ్వాల సమమైన కోరిక, వాంఛ భగభగ మండుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మండుచున్న గుండెలతో మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించగలగడం, మండుచున్న దర్శనముతో ప్రవేశించడం దేవుడు చేసిన గొప్ప మేలు. తలంచుకొని మనము పూర్ణ హృదయముతో ఆయనను మనం వెదకాలి, ఆరాధించాలి. బైబిల్లో అనేక సార్లు ఇదే మాట, పూర్ణాత్మ, పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు, పూర్ణ శక్తి, పూర్ణ బలం, సంపూర్ణముగా ప్రభువును మనము ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియుల, ఈ దినమున మనం ప్రభువును స్తుతించుకొని ఆరాధించుకుందాం. ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్. దేవుడు మనకు కొత్త సంవత్సరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నూతన సంవత్సరం మనకు ఒక గిఫ్ట్. ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అని అడిగే ఆ ప్రశ్నకు రెండు అర్థాలు. ఎందుకు ఇచ్చాడు అంటే నీలో ఏ యోగ్యత ఉన్నదని ఇచ్చాడు అనేది ఒక అర్థం. ఎందుకు ఇచ్చాడంటే దీన్ని ఏం చేసుకోమని ఇచ్చాడు, ఎలా ఖర్చు పెట్టమని ఇచ్చాడు అని రెండో అర్థం. రెండు ఆలోచించాలి. దేవుడు నాకు 2014 ఎందుకు ఇచ్చాడు, 2013 జనవరి 1 విష్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్న వాళ్ళు చాలామంది వాళ్ళ భూమి మీద లేరు. వాళ్ళకన్నా మనం మంచోళ్ళమని కాదు. దేవుడు ఎందుకు మనకి కొత్త సంవత్సరం ఇచ్చాడు ఆలోచించుకోవడం మన బాధ్యత. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేనేమనుకుంటానంటే పోయిన సంవత్సరము నేను ప్రభువుని ఏ విషయాల్లో దుఃఖపరిచానో ఆ విషయాల్లో ఇప్పుడు సంతోషపరచడానికి దేవుడు నాకు ఈ కొత్త సంవత్సరం ఇచ్చాడు. పోయిన సంవత్సరం
ఏ విషయాల్లో మనం పడిపోయామో, తొట్టిల్లినామో, బలహీన పడ్డామో, ఆ విషయాల్లో చక్కగా నిలబడడం నేర్చుకోవడానికి ఈ కొత్త సంవత్సరం ఇచ్చాడు. పోయిన సంవత్సరం దేవుని చిత్తమని ఎరిగి మనము చేయలేకపోయిన కార్యక్రమాలు చేయడానికి కొత్త సంవత్సరం ఇచ్చాడు. అట్లాగే వెళ్ళిపోతే మనం ఓడిపోయిన వాళ్ళుగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం, విఫలమైపోయిన వాళ్ళుగా వెళ్ళేవాళ్ళం. మీరు విఫలమై వెళ్ళొద్దు. తప్పులన్నీ దిద్దుకొని, వంకర టింకరలన్నీ చక్క చేసుకొని, మీ ఇల్లు చక్క పెట్టుకొని రావాలి అని కొత్త సంవత్సరం ఇచ్చాడు. పోయిన సంవత్సరం దేవుడు నేర్పించాలనుకున్న పాఠాలు ఎన్నో ఉన్నాయి, మనం నేర్చుకోలే. అవన్నీ నేర్చుకోవడానికి మరొక సంవత్సరం పొడిగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకొరకు ఇచ్చాడంటే ఒక పర్పస్తో ఇచ్చాడు. ఈ సంవత్సరాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. విల్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ 2014. ఎలాగా బెస్ట్ యూజు? ఎట్లాగా మంచి ఉత్తమముగా ఎలా వాడుకోవాలి? 2014 చెప్పండి. మొదట ఆలోచించుకోవాలి, పోయిన సంవత్సరం నా ప్రవర్తన, భక్తి, నా నడక ఎలాగున్నది, ఎక్కడ పడిపోయాను, ఏ విషయాల్లో నేను బలహీన పడ్డాను అని లిస్ట్ రాసుకొని ఆ విషయాలు సరిచేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి మనం ముందుకెళ్దాం. దేవుని బిడ్డలారా, అందుకు దేవుడు మనకి కొత్త సంవత్సరం ఇచ్చాడు. ఏదేమైనా దేవుడు చేసిన గొప్ప కార్యము కొత్త సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు. నేను పోయిన సంవత్సరం అనుకున్నా, అట్లా ప్రతి సంవత్సరం అనుకుంటున్నా, ఈ సంవత్సరం నాకు ఆఖరిదేమో అని. బాగానే బ్రతుకున్నాను. దేవుని బిడ్డలారా, మనలో చాలామంది చచ్చిపోవాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. చచ్చిపోవాలి అని కాకపోయినా చచ్చిపోతానేమో అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెండు డిఫరెంట్. చచ్చిపోవాలి అంటే సూసైడల్ యాటిట్యూడ్, ఏదన్నా చేసుకొని నా ప్రాణం తీసుకుందామని అనిపిస్తుంది. అయితే ఒక విషయం చెబుతున్నా, మీకు ఎప్పుడైనా చచ్చిపోవాలి అనిపిస్తే మీరు ఒక్కరే కాదు, ప్రపంచంలో ఉన్న జనాభాలో 90 మంది లైఫ్లో ఎప్పుడైనా ఒక్కసారన్నా అట్లా అనుకుంటారట. ఇది మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్పిన విషయం. కాబట్టి అందరం ఒకటే పడవలో ప్రయాణం చేస్తున్నాం, నీకొక్కడికే, నీకొక్కదానికి వచ్చిన ప్రాబ్లం కాదు అది. అట్లా అనుకున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే, చచ్చిపోవాలి, నా లైఫ్ ఎండ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా గొప్ప ధైర్యవంతులు. వాళ్ళు జీవితంలో ఏదైనా సాధించగలరు. ఎందుకు తెలుసా? ఎంత ధైర్యవంతుడైనా భయపడేది చావుకు. మనుషులందరూ ఏ చావుకు భయపడతారో దాన్ని నువ్వు సంతోషంగా ఆహ్వానిస్తున్నావు. ఎంత ధైర్యం నీది! అందరినీ భయపెట్టే చావు నిన్ను భయపెట్టలేకపోయింది. గనక చావంటేనే భయపడని నీవు గొప్ప సాహసవంతుడివి. ఆ ధైర్యాన్ని ఉపయోగిస్తే నువ్వు దేవుని కొరకు, సమాజం కొరకు గొప్ప కార్యాలు చేయవచ్చు. మూడో విషయం ఏంటంటే, ఏ సమస్యను తప్పించుకోవడానికి చచ్చిపోదాం అనుకుంటున్నామో ఆ సమస్య చాలా చిన్నది అనిపిస్తుంది ఇక్కడ నుంచి పోయి అగ్నిలో పడ్డాక. భర్త కొడుతున్నాడని చెప్పి సూసైడ్ చేసుకుంటారు, అక్కడ పోయి అగ్నిగుండంలో గాలుతుంటారే, వాడు కొట్టిందే బాగుంది కదా, మాలిష్ చేసినట్టుంది అనిపిస్తుంది. భార్యతో బాధపడలేక ఊరేసుకుంటారు కొంతమంది, పోయి అగ్నిగుండంలో పడతారు. అగ్నిగుండంలో పడ్డాక సరే ఆమె చాలా మహానుభావురాలు దేవుని పెట్టలారా. దేవుని టైం వస్తే అని తీసుకుంటే తీసుకొని, కానీ మనం చాలామంది చచ్చిపోతే బాగుండు అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొకసారి 2014లో పొరపాటును కూడా తాట రానియకండి. మనం ఉన్నది బ్రతకడానికే కానీ సావడానికి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2014 బ్రతుకుదాం, ఇంకా అనేక సంవత్సరాలు బ్రతుకుదాం, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే కొన్నిసార్లు ఎంత మహానుభావుడికి, మహాభక్తుడికైనా
ఆత్మహత్య చేసుకుందామని కాకపోయినా పరిస్థితుల ఒత్తిడిని బట్టి ఇక నేను తట్టుకోలేక చచ్చిపోతానేమో అని అనుమానం వచ్చేస్తుంది. పౌలుకు కూడా వచ్చింది 2 కొరింథీ పత్రిక 1:9, మరియు మృతులను లేపు దేవుని యందే కానీ మాయందే మేము నమ్మకం ఉంచకుండునట్లు మరణమగుదుము అన్న నిశ్చయము. బ్రదర్, ఇక నేను బ్రతకడం అసాధ్యమండి. I don't think I can see the next watch night service. నేను మళ్ళీ వచ్చే ఆదివారం చూస్తానో లేదు అని అనుకునే నేను అన్ని పాటలు రాశాను. మీ జ్ఞాపకం ఉందా? యెహోవా నా కాపరి, నేను ఆయన స్వాస్థ్యంబును అని నా పాట. సేవ కొరకు నన్ను దేవుడు పిలిచినప్పుడు ఆ పాట రాశాను. అందులో ఆఖరి చరణం గుర్తుందా మీకు? త్వరలోని ధర వీడి పరలోకమేగుదు నా స్వామిని నేను కనులారగాంతునని ఆఖరి చరణం. నేను అసలు అర్జెంటుగా దేవుణ్ణే బాధ పెట్టిన సేవకు పిలువు నన్ను సేవ చేయించుకొని నేను వస్తానని ఊరికి వెంటబడింది. ఎందుకంటే నేను తొందరగా చచ్చిపోతానని నాకు అప్పుడు నాకు ఎంత తెలుసా, 21 సంవత్సరాలే అంటుండేవాడిని. మా బంధువర్గం అందరిని ఎప్పుడైనా మీరు అడగచ్చు, కనబడ్డోళ్ళతో నల్లా అనేవాడిని. అక్కయ్య నేను త్వరగా చచ్చిపోతానేమో అని నాకు అనుమానం ఎక్కువ కాలం ఉండను అని. ఎందుకురా, ఎందుకు అలాగా అంటున్నవాళ్ళు. బావగారు నేను ఎక్కువ కాలం బ్రతుకున్నాను అని. 21 సంవత్సరాలు ఇప్పుడు 54 ఏళ్ళు. దేవుని బిడ్డలారా, ఒక తీవ్రమైనటువంటి శ్రమలో ఉన్నప్పుడు అలాగ అనిపిస్తుంది. కానీ దేవుడు మన ప్రాణాన్ని మన జీవాన్ని తీసుకుపోయి యేసుక్రీస్తులో దాచి, యేసుక్రీస్తుని పట్టుకుపోయి పరలోక దర్బార్లో దాచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పూర్వకాలం జానపద కథల్లో మాంత్రికుడు ఒకడు ఉంటాడు, వాడిని ఎంత కొట్టినా చచ్చిపోడు. తలకాయ నరికేస్తే మొచ్చు మళ్ళత్తుకుంటుంది, వాడిని చేయి నరికేస్తే మళ్ళీ చతుక్కుంటుంది, వాడిని డొక్కలో కత్తి పెట్టి పొడిచి అవతలకి ఇవతలకి పోయినా సరే మళ్ళీ మంచిగానే ఉంటాడు. వానికే అది, వీడిని చంపలేకపోతున్నాం అంటే వాని ప్రాణము చిలకలో ఉన్నది, ఆ చిలుక ఏమో 7 సముద్రాలకు అవతల ఉన్నది. ఆ చిలుకను చంపేదాకా వీడిని ఎవడేం చేయలేడు. ఇప్పుడు హీరో గారు 7 సముద్రాలు ఈదుకొని రాక్షసులను చంపుకుంటూ వాడు 7 సముద్రాల అవతల పోయి అక్కడ చిలకని పట్టుకొని పీకను ఉలిపితే ఇక్కడ వీడు చచ్చిపోతాడు. అట్లా మనల్ని సైతాన్ని గారు చంపాలంటే ఒక్కటే మార్గం, వాడు పరలోకాన్ని పోయి ఏసయ్య పీకను ఉలమాలి. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉంది, క్రైస్తవ విశ్వాసి ప్రాణం ఏసయ్యలో ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వీరి చేతన వద్దా ఏసయ్యను పట్టుకుని పీక నిలమటం అవుతుందా, చంపగలడా? ఎందుకు? అక్షయుడు, పునరుత్థానుడు, మరణమును గెలిచి లేచాడు. యేసు మళ్ళీ చచ్చిపోతాడా? మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక ఈ కొత్త సంవత్సరంలో ఎప్పుడు డిప్రెషన్ రానివ్వకండి. నేను చచ్చిపోవాలి అనే పాడు తలంపులు, బుద్ధిహీనమైన తలంపులు రానివ్వకండి. చచ్చిపోతానేమో అనుకోకండి. దేవుడు మీ ద్వారా చేయిద్దాం అనుకున్న పనులన్నీ ముగించేదాకా చచ్చిపోవడం కూడా నీకు చేత కాదంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక పూర్ణ హృదయముతో ఆయనను మనము సేవిద్దాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తుతించిన, ప్రార్థించిన, ఆరాధించిన, సమర్పణ చేసిన మొత్తం 100% కాన్సన్ట్రేషన్తో చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్డివైడెడ్ కాన్సన్ట్రేషన్, ఏమాత్రము విభజించబడకుండా ముక్కలు ముక్కలు చేసి దానికి కొంత దీనికి కొంత పంచి ఒక ముక్క ఏసైకి వద్దు. టోటల్గా మన హృదయం అనే భవనములో 100 గదులు ఉన్న ఇల్లు అనుకోండి, మన హృదయం 99 గదులు ఏసైకి ఇచ్చి ఈ ఒక్క గది మాత్రం మనం అట్లా పెట్టుకుందామని అనుకోవద్దు. క్రైస్తవ జీవితం అంటే 100 గదులున్న హృదయ భవనములో
యాభై గదులు ఇవ్వడం కాదు, డెబ్బై ఇవ్వడం కాదు, నూటికి నూరు ఇవ్వాలి. 99 ఇచ్చినా సరే ఆ ఒక గదిలో సైతాన్ దూరుతాడు. అజ్జాలు వానికి పూర్ణ హృదయం ఎందుకు అడిగాడంటే, దేవునికి నీవివ్వకుండా మిగుల్చుకున్న ఆ ఒక్క తలంపునే సైతాను తన ఆయుధంగా చేసుకుంటాడు. యేసుకు నీవివ్వకుండా నీ దగ్గరే అట్టి పెట్టుకున్న ఆ ఒక్క గదినే సైతాను తన రాజ్యముగా వాడుకుంటాడు, నిన్ను పాడు చేస్తాడు. లవ్ యువర్ హెవెన్లీ కింగ్, పరలోక సంబంధి అయిన నీ రాజును నీ హృదయంలోని 100 గదులతో ఆయన్ని ప్రేమించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్. 2013 ఏం బుద్ధిహీనత జరిగిందో పోతే పోయింది. ఈరోజు మొదటి దినంలో ఉన్నాం మనం. 2014 ఫస్ట్ డే ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా, నేను మొత్తం నీవాడను, నీదాన. నాలోని 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 జీవ కణము నా దినములు క్షణములు అన్నాడు. ఎవరన్నారు? దేవదాసయ్య గారు. తనువు నాది దిగోగై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతి ప్రవహి పాజేయను శక్తి నీ తనువు నాది దిగోగై ఏం తీసుకోవాలట? ఆ పాటలో చాలా భావం ఉందండి. ఆలోచించాలి, ధ్యానించాలి, పరిశోధించాలి, అర్థం చేసుకోవాలి. తనువు నాది దిగో గైకొను మీయో ప్రభువా అని దినములు క్షణములు, దినములు క్షణములు తీసుకో అంటే ఈ 2014 ఉన్నటువంటి 365 దినాలు నువ్వు తీసుకో. ప్రతి దినములోని, ప్రతి గంటలోని, ప్రతి క్షణము నీవే తీసుకో. ఈ సమయము నాది కాదు, నీది. ఈ సమయములో ఎన్ని లక్షల క్షణాలు తెలియదు, కానీ అందులో నా తనువు నీది, నా హృదయము నీది, నా ధనము నీది. యేసుప్రభు వారు అంటారు, నీ హృదయం నాకు ఇవ్వని. ఎందుకంటే ఆయన ఏం చేసుకుంటాడు? ఇవ్వరు హృదయం. ఎందుకు ఇస్తాను? నాది, నేనే వాడుకుంటా, నాకు దాంతో చాలా పని, నా హృదయం. నీ హృదయం ఆయనకి ఎందుకయ్యా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఎందుకు అడుగుతున్నాడు పెద్ద? అదేం కోహినూరు వజ్రమా, పనికిమాలిన మసిగుడ్డ? మీ ఇంటికి వచ్చి కొద్దిగా కిచెన్లో మసిగుడ్డ నాకు ఇయ్యవా అంట. ఎందుకు ఇస్తా? నాది మసిగుడ్డ అన్నట్టు. ఎందుకా? ఏం పెద్ద, ఏం అందం చందవుని నీ హృదయంలో? దేవునికి హృదయం ఇవ్వాలంటే ఇష్టం లేదు. ఆయుర్వేద వైద్యుడు వచ్చి నాడి పట్టుకొని చూసి, అయ్యో చాలా సీరియస్ రోగం వచ్చింది, దీనికి మందు కష్టము, కోడి రెట్ట దీనికి మందు, కోడి రెట్ట తెస్తే తప్ప ఈ రోగం తగ్గదంటే ఒక కోడి పుంజి విన్నదట. అమ్మా, నా రెట్టకు గిరాకు వచ్చింది, అయితే వాళ్ళు నేను చెయ్యా అని చెట్టెక్కిందట. ఎక్కి దానికి ఎంత కష్టమైనా బిగబట్టుకోరు. దినమంతా చేయలేదట. దేశంలో ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఎంత రెట్ట? అది చేయకుంటే పనాగిపోద్దా? అట్లా ఏదో దేవుడు ప్రేమించింది హృదయం నాకు. నేను అంటే నువ్వెందుక ఆయన దేవునికి మనం అవసరమా? పంచభూతములను
సర్వ విశ్వము నిర్మించిన మహాదేవుడు, రాజాధిరాజు, దేవాది దేవుడు, అనంతుడు, నిత్యుడు, శాశ్వతుడు, అగోచరుడు, అపరిమితుడు, ఆయనకు మనం ఎందుకు అయ్యాసం? నాకు అర్థం కాదు. మనం ఎందుకు ఆయనకు? బ్రూనే సుల్తాన్ దగ్గరకో, బిల్ గేట్స్ దగ్గరకో పోయి, ఆయన దగ్గర పోయి నేను నీకు ఏమియా అని అంటే ఏమంటాడు, తిక్కలవడా, వీడు ఎక్కడ మెంట్లో నువ్వెందుకు రాని నాకు పో, గెట్ అవుట్. అసలు పాగలు కానీ లోపల రానిచ్చాడు, అసలు ఆ గేట్ పని కానీ ఊసుకోండి ముందు అంటాడు. మనిషికే అంత ధీమా, అంత లెవెల్, అంత గౌరవం. సర్వశక్తి గల దేవుడిని హృదయం ఎందుకు అడుగుతున్నాడంటే, నీ హృదయమును శాంతితో, సమాధానముతో, పరిశుద్ధతతో, దైవ సన్నిధితో, దేవుని మహిమతో, నిత్యానందముతో నింపి మళ్ళీ సైతాన్ గారు పాడు చేయకుండా దాన్ని భద్రపరుద్దామని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయం ఆయనకి ఎందుకు ఇస్తామంటే, ఆయన కాపాడుతాడు కనుక. మనం కాపాడుకోలేము, మన దగ్గర పెట్టుకుంటే పాడైపోతుంది కనుక ఆయనకి ఇచ్చి భద్రంగా. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, 1 లక్ష రూపాయల బండలు నా దగ్గర ఉందనుకోండి, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఏదో అక్కడిక్కడ చేసి 1 లక్ష రూపాయలు చేశాను, బ్రదర్ పడుకుంటాను, మరి జేబులో ఉంటే పడిపోతుందో, జారిపోవచ్చు, మీకు ఇస్తే లోపల బీరువాలు దాచిపెట్టి రేపు పొద్దున్న నాకు ఇస్తారు, అది నాకు ఉపయోగపడేదే. అలాగ మన హృదయమును ఆయనకి ఇవ్వాలి, పూర్ణ హృదయం. మొత్తం 100కి 100 గదులు ఆయనకి ఇచ్చేస్తే మొత్తం కాపాడుతాడు, 99 గదులు కాపాడు తండ్రి, ఒక్కడి మాత్రం నేనే చూసుకుంటా. అక్కడ దూరతాడు సైతాను. మంచి మంచి సత్య సంబంధులు అనుకున్న వాళ్ళు చీకటితో నింపబడ్డారు, రక్షణే పోగొట్టుకుంటున్నారు. జాగ్రత్త. ఈ దినాన మనం సమర్పణ చేసుకుందాం. ప్రభువా, నేను నీవాడనై ఉండగోరుచున్నాను. నేను నీవాడను తండ్రి, నాలోని సకలము నీది, నాకున్నదంతా నీది, నా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరింద్రియాలు, ప్రతి జీవకణము, నా హృదయం అనే భవనములోని ప్రతి గది నీది, నీది, నీది. పూర్ణ హృదయంతో ఆయన మీకు ఎన్ని మేళ్ళు చేశాడు. నీకు మేలు అనుకున్నప్పుడు నీవు అడిగినవి ఇచ్చాడు, నీకు మేలు కాదనుకున్నప్పుడు అడిగినది నీకు ఇవ్వలేదు. ఇవ్వకుండా రక్షణార్థమైన విశ్వాసము నుండి నువ్వు పడిపోకుండా కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకు దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే, నేను కుటుంబ విషయంలో గాయపడ్డాను, అందరికీ తెలుసు. నా పిల్లలు నాకు దూరము, అందరూ దూరం, ఎవరు లేని పరిస్థితి. కానీ గొప్ప మేలు చేశాడు ఏంటంటే, 80లో దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఆరిపోకుండా ఇంకా మండిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కొంతమందికి భార్య పిల్లలు మొత్తం హ్యాపీగా ఉండి దర్శనం చల్లారిపోయింది, అది మంచిదా? బ్యాంక్ నిండా బ్యాలెన్స్ ఉంది, హృదయంలో అగ్ని లేదు, మంచిదా? 100 కోట్లు వచ్చేసినాయి, నోట్లో సత్యవాక్యం లేదు, అది మంచిదా? నేను చెబుతున్నా, నాకు చేసినంత మేలు దేవుడు ఏ బోధకునికి చేయలేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప దేవునికి మనము హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన చేద్దాం. అందరూ నిలబడదాం దయచేసి. ఇది స్తుతి సమయము, ఇది ఆరాధన సమయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మాలోకంగా ఎక్కడో మనస్సు పెట్టి కాదు, కాదు కదా, అలా చేయకండి. అలా చేయ, అలా చేసి చాలా నష్టపోయాం ఇదివరకే. దేవుని సన్నిధిలో ఉన్నాం. అన్ని ఎరిగిన దేవుడు, అన్నిటికీ చాలిన దేవుడు, తన చిత్తములు నిన్ను మజిలీకి తెచ్చాడు, ఈ కొత్త సంవత్సరం నీకు ఇచ్చాడు అయ్యా, ఈ 2014 నాకు ఇచ్చావు, ఈ కొత్త సంవత్సరం ఉన్నటువంటి దినములు క్షణములు నీకే అర్పిస్తున్నాను తండ్రి, తీసుకోనైనా. మన 2 చేతులు ఆకాశం తట్టు పైకెత్తుదాము. ఆయన చేసిన ఉపకారములు, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఉపకారాలు చేశాడు యేసయ్యా. నువ్వు చేసిన మేళ్ళ కొరకు నీకు వందనాలు. నేను నీలో ఉండడమే మేలు నాయనా,
దేవుని బిడ్డగా ఉండడమే మేలు తండ్రి. నీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని తిరిగేటట్టు చేయడమే నువ్వు నాకు చేసిన మేలు తండ్రి. యేసును ఆరాధించే పెదవులతో నేను ఇంకా నిలబడి ఉండడమే నాకు చేసిన మేలు తండ్రి. రక్షణ నిశ్చయత నేను పోగొట్టుకోలేదు, రక్షణ ఆనందము పోగొట్టుకోలేదు. ఈ సంవత్సరంలో దినములు నీకు అర్పిస్తున్నా, క్షణములు నీకు అర్పిస్తున్నాను, వాటిని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. పోయిన సంవత్సరము ఏ విషయాల్లో నేను తప్పిపోయినాను, ఏ విషయంలో తొట్టిల్లినాను, ఏ విషయంలో నా ప్రభువ విమోచక నీకు దుఃఖము కలిగించినాను, ఆ విషయాలలో నేను నైనా నన్ను నేను సరి చేసుకోవడానికి సహాయం చేయమని అడుగుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు వందనాలు వందనాలు. యేసు ప్రభువా, నీవు కనబడడంతోనే నా ఆశలన్నీ తీరిపోవచ్చున్నవి తండ్రి. తీరకుండా మిగిలిపోయిన ఆశ ఒక్కటైనా లేదు తండ్రి. అన్ని ఆశలు తీరిపోయిన పరిపూర్ణ సంతృప్తి ఓ ప్రభువా నీ సన్నిధిలో నేను పొంది ఉన్నాను. నీకు వందనాలు వందనాలు వందనాలు. ఈ ధరలో నీ నరులాలో యాదార్థ హృదయులకు, ఈ ధరలో నీ నరులాలో యాదార్థ హృదయుల ముదమున తన చిత్తమొదలు పగిలముగా ప్రభు కనులు పృథివిని పరుగేతు, పగిలముగా ప్రభు కనులు పృథివిని పరుగేతు స్తోత్రించి కీర్తింపు కొనియాడేదను ఆదరించి కాపాడువాడు, ఆదరించి కాపాడువాడు నీడేర్చువాడు, స్తోత్రించి కీర్తింపు. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫెర్ మినిస్ట్రీస్, LIG 86/1 మూడవ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9951100444. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ సత్యవేదసారం @ofirministries.org.